మొబైల్ టెక్కింగ్ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మీకు ఎల్ఈడి లైట్ అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి. పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తాయి ఫ్రెండ్స్. త్వరగా మనం ఈ ఎల్ఈడి లైట్ అనేది అన్బాక్స్ చేసి చూద్దాం. వీటిల్లో వచ్చేసి మనకి గోల్డ్ అండ్ బ్లూ బ్లాక్ ఉంది ఫ్రెండ్స్. నాకు గోల్డ్ బ్లాక్ దొరకలేదు, బ్లూవే దొరికింది, అందుకే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 250 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఛార్జ్ చేసుకోవాలంటే మనకి దీని నుంచి ఈ కేబుల్ నుంచి ఛార్జ్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఛార్జింగ్ పెట్టినప్పుడు మనకి ఇక్కడ ఈ లైట్ అనేది వెలుగుతుంది, అప్పుడు మనకు ఛార్జ్ అయినట్టు. ప్లస్ దీనికి వచ్చేసి మనకి సోలార్ సిస్టమ్ ఇది. ఇది ఈ ఎండకు పెట్టినప్పుడు మనకి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే దీని నుంచి వెళ్ళి మనం మొబైల్కి ఛార్జ్ చేసుకోవచ్చు, ఒక పవర్ బ్యాంక్ లాగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఒకటి పట్టుకోవడానికి కేబుల్ ఇచ్చేదంటే ఇది ఒక టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది చూడండి ఫ్రెండ్స్. ప్లస్ ఈ క్లిప్స్ అనేది తీసి మనం ఇలాగ లాగితే ఒక లాందర్ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక లాందర్ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు దీని నుంచి ఒకసారి మొబైల్కి ఛార్జ్ చేసి చూద్దాం. చూసారు ఫ్రెండ్స్, మనకి మొబైల్ కానీ ఛార్జ్ అవుతుంది. ఇది మనకి టార్చ్ లైట్ లాగా ఉపయోగపడుతుంది, ప్లస్ పవర్ పోయినప్పుడు ఇంట్లో లాంగర్ టైప్లో ఉపయోగపడుతుంది, ప్లస్ మనకి పవర్ బ్యాంక్ లాగా ఉపయోగపడుతుంది. కరెంట్ లేనప్పుడు ఎండకు పెట్టుకొని మనకి సోలార్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వరకు మర్చిపోబాకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.